హలో చెప్పవే. ఎక్కడున్నా? ఇంట్లోనే. ఎప్పుడు వెళ్ళిపోయావు? నేను అప్పుడే ఆఫీస్ క్యాబ్లో వచ్చేసినాగా. నీతో ఏం చెప్పానే, షాపింగ్కి వెళ్దాం అన్నానా, మర్చిపోయావా? ఏ ఒక్క నిమిషం, నేను డిన్నర్కి వెళ్తున్నాను, మీరు కూడా వస్తారా? వస్తాను, ఒక్క 2 మినిట్స్, డ్రెస్ మార్చుకుని వచ్చేస్తా. ఓకే. Hi, how was the day? Fine. నట్టింట్లో కూర్చొని ఎలా తాగుతుందో చూడు. మీరు కూడా తాగుతారా? నాకేం అలవాట్లేదని చెప్పాగా. థ్యాంక్స్. ఇందులో తప్పేముంది? తను తాగుతుంది కాకుండా నన్ను కూడా కంపెనీ ఇమ్మంటుంది. ఏం కల్చర్ రా ఇది. తన రూమ్లోకి వెళ్ళి పడుకోవచ్చుగా, ఇక్కడ ఫ్లాట్ అయిపోయింది. ఫ్యూచర్లో ఎవడ కంప ముంచుద్దా. ఎలా మొదలెట్టాలో అర్థం కావట్లేదే. సారీ చెప్పేద్దామా? లక్ష్మి గారు, లాస్ట్ టైం ఏదో తెలియక తప్పు. వన్స్ అగైన్. లక్ష్మి ఎవరండి? కొరియర్ వచ్చింది. థ్యాంక్ యూ. బ్యాంక్ వెళ్ళొచ్చినట్టుందే. దిస్ ఇస్ ది ఫైనల్ నోటీస్. లోన్ అమౌంట్ ఆఫ్ 45 లాక్స్, 26th of July. రిచా, బ్యాంక్ నుంచి నోటీస్ వచ్చింది. లాస్ట్ డే డిక్లేర్ చేసిండ్రు. సరే, నువ్వు ముందు ఆఫీస్ రా. సరే, ఓకే. మీకేదైనా అనిపించినా ఎప్పుడైనా అర్జెంట్ అయినా కాల్ చేయొచ్చు కదా అని అంతే. బాయ్. ఇప్పుడు పడింది ఏంట్రా ఇది?
నువ్వు చెప్పేసుకో. అమ్మాయి ఏంటి? తన గర్ల్ ఫ్రెండ్ ఏమో. హాయ్. ఎవరు కాల్ మీకు? లక్ష్మి. లక్ష్మి గారు వాకింగ్కి వెళ్ళారు, నేను తన గెస్ట్ని, మిమ్మల్ని లోపలికి రానివ్వలేను, సారీ, తప్పగా అనుకోకండి. లక్ష్మి, నా పేరు లక్ష్మీ శ్రీనివాస్, శృతి ఫ్రెండ్ని. ఏంటి, లక్ష్మీ శ్రీనివాస్ అంటే అమ్మాయా? ఎక్స్క్యూజ్ మీ, ముందు అర్జెంటుగా ఇది కూడా ఖాళీ చేసేయాలి. శృతి మార్నింగ్ ఫోన్ చేసింది మీరు వాళ్ళ ఆఫీస్లో జాయిన్ అవుతున్నారని. అవును. కాఫీ టీ అలవాట్లేదు. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ డే ఆఫీస్కి పోతున్నారు, ఇంత లగేజ్ ఎందుకు? రూమ్ సెట్ అయినాక తీసుకుపోదురులేండి. అది ఈవినింగ్ నేను లేకపోయినా ఎదురింటి ఆంటీ దగ్గర కీ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. సరే, ఓకే. ఏంటంత అర్జెంట్? నేను ఏడున్నాను వెతుక్కుంటూ మరి వచ్చిన. వచ్చే కార్తీకానికి మా ఇల్లు ఇట్లా ఉంటుందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే ఈ ప్లేస్లో ఫ్లాట్స్ కూడా రావచ్చు, అందుకే ఇక్కడ దీపాలు పెడదామని వచ్చాను. చూడు, ఒక ముఖ్యమైన విషయం చెప్తా. ఏంటి, ఎందుకని మాత్రం అడగ్గు. రేపు ఇల్లు వేలం వేరు, ఇక నువ్వు గోడ దగ్గర రావాల్సిన అవసరం లేదు, మొత్తం డబ్బు కట్టేద్దాం. అంత డబ్బు ఎక్కడిది? ముందే చెప్పాగా ఏంటి ఎందుకని అడగొద్దని. వెళ్దామా? చెప్పు చెప్పు చెప్పు, కొంచెం చెప్పొచ్చుగా. నా ఇల్లు నాతోనే ఉంటుందా? నేను నీకేం చెప్పాను, వివరాలు అడగొద్దన్నానా? నిద్రలో దొర్లే అలవాటు ఉంది. ఇట్ వాస్ ఎన్ యాక్సిడెంట్, ప్లీజ్ తప్పగా అనుకోకే. అదే నేను మీ దగ్గరికి వచ్చి పడుకుని తెలియక వచ్చాను, తప్పైపోయిందంటే మీరు ఒప్పుకుంటారా? అప్పుడు నేనే కావాల్సుకుని దగ్గరకు వచ్చి పండుకున్నా అంటవా? అది మీకు తెలియాలండి, సరుకు కొంచెం ఎక్కువైనట్టుంది. సరుకా? ఏయ్, అది హ్యాపీ. నన్ను చూస్తే మందు దాగే పోర్లక కనిపిస్తున్నానా? నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. తప్పు చేసింది మీరు, నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి? అంటే నేను కావాలని నీ దగ్గరకు వచ్చి పండుకున్నా అంటవా? నన్ను అడుగుతారేంటి? అది మీకే తెలియాలి. ఇసువంటి ఆలోచన ఉంటే ఈడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. హలో, మీరు ఉండమన్నా సరే నేను ఇక్కడ ఉండను. నేను నీ దగ్గరకు వచ్చి పండుకోవడానికి నువ్వే మన్మధుడి కాదులే. ఈ టైంలో ఒక పోరి వెకేట్ చేసినా, ఒక పోరడు వెకేట్ చేసినా ఎట్లా మాట్లాడుకుంటారో తెలుసా? దానికి నన్నేం చేయమంటారు? మీరేం చేయక్కర్లేదు సార్, నాకు రాబోయే ప్రాబ్లం ఏందో నేను చెప్తున్నా. ప్రాబ్లమ్స్ వస్తాయి, అలానే మాట్లాడతారు. అదంతా మీరు నా పక్కలోకి వచ్చి పడుకోకముందు ఆలోచించుకోవాలి. ఏదో మీరు సారీ చెప్పగానే సరిపెట్టేసుకునే రక నేను కాదు.
ఇదెప్పుడు నా బ్యాగ్లోకి వచ్చింది? హలో, ఏడికి పోతున్నారు? నేను ఎక్కడికి పోతే మీకెందుకు? మీరు పోతే పోండి సార్, మిమ్మల్ని ఎవరు ఉండమంటున్నారు? పోయే ముంగట మీ ఎలకని మీరు తీసుకుపోండి. ఏం చెప్పారు? ఇంకోసారి చెప్పండి. మీ బ్యాగ్లోకి ఇంచే కదా ఎలుక వచ్చింది. మందు కొట్టను నిందేసింది కాకుండా ఇంట్లో మీ ఎలకను వదిలేసిపోతారా? ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటండి? పారిపోయిన ఎలుకను పట్టుకోవాలి అంతేగా? అంతేగా మళ్ళా పట్టుకొని పోండి. లక్ష్మి, నేను నిన్ను ఒక విషయం అడుగుతాను, ఏమనుకోగా? రెండు మూడు సార్లు తాళం వేసున్న ఇంటి గోడ దూకడం చూశాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పొచ్చు కదా? ఇది మా ఇల్లే, మా అమ్మ నాన్నలతో కలిసిన ఇల్లు. కానీ ఇప్పుడు ఇది మా హ్యాండ్ ఓవర్లో లేదు. ఇదే మా ఇంటి గార్డెన్. జిందగీలో నీకు ఇష్టమైన ప్లేస్ ఏదని అడిగితే నేను ఇదే చెప్తా. మీకు విషయం తెలుసా? ఒకప్పుడు ఈ ఏరియాలో అసలు బటర్ఫ్లైసే ఉండేవి కాదు. కానీ ఈ గార్డెన్లో మాత్రం ఎక్కడ చూసినా బటర్ఫ్లైసే. ఈడనే నేను నా ఫ్రెండ్స్ చిన్నగున్నప్పుడు ఎన్నో ఆటలు ఆడుకున్నాం. నేను ఎందుకు గోడ దూకినా అని అడిగినారు కదా. ఇప్పుడు ఇల్లు బ్యాంక్ లోన్లో ఉంది, అవసరానికి పెట్టారు. 45 లక్షలు ఉంటాయి, మా ఇల్లు మా సొంతమైపోతుంది. అయితే జూలై 25న ఇల్లు వేలం వేసిస్తారు. ఈ ఇంటి మీద నేను ప్రాణాలే పెట్టుకున్నాను.